పిల్లలారా, మనం పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఇది. రక్తాన్ని చిందించి అన్నపూర్ణ దేశానికి అన్న ప్రాసన చేత Thank you.
వాళ్ళు 3000 మంది చనిపోయారు సార్. మన వాళ్ళు 10000 మంది చనిపోయారు. అది మాత్రం చెప్పవు. వాట్ అబౌట్ నరసింహారెడ్డి? హిస్ వెరీ బ్యాడ్లీ వుండెడ్ సార్. చనిపోయాడని ప్రాపగాండా చేయండి. సార్, హిస్ నాట్. నరసింహారెడ్డి అనేది పేరు కాదు, ఇట్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఒక్కడి తల నరికితే 40 మంది వాడితో వచ్చారు, 300 మందిని చంపితే 4000 మంది వచ్చారు. ఇప్పుడు 10000 మంది బ్రిటిష్ వాళ్లను వాడు చంపాడని తెలిస్తే 1000 లక్షలు అవుతారు, 1000 కోట్లు అవుతారు. దేశమంతా ప్రజలు తిరగబడతారు. ఇక్కడి ప్రజలు ఆవేశంతో ఉన్నారు. నాయకుడు చచ్చాడని తెలిస్తే వాళ్లలో ఆవేశం చల్లబడుతుంది, ధైర్యం చచ్చిపోతుంది. సో ఈ జనాలకు తెలియాల్సింది వాడి గెలుపు కాదు, వాడి చావు. అసలేం జరిగిందో తెలిసే లోపు. సార్, మిస్టర్ వీరారెడ్డి, నువ్వు నాకు శత్రువు, నేను నీకు శత్రువు. నీ గురించి నాకు తెలుసు. నీకు జరిగిన అన్యాయం తలుచుకుంటే జాలేస్తోంది. నీకొక్కడే కొడుకంట కదా, వాడంటే నీకు ప్రాణమంట? పాపం వాణ్ణి నరసింహారెడ్డి చంపేశాడట కదా. వాడు ద్రోహం చేశాడు కాబట్టి నరసింహారెడ్డి చంపేశాడు. అదే ద్రోహం వాడన్న కూడా చేశాడు కదా, మరెందుకు వదిలేశాడు? నీ నెత్తురుకొక న్యాయం, వాడి నెత్తురుకొక న్యాయమా? ఇన్జస్టిస్, బ్లడీ బ్లడ్ రిలేషన్స్ ఎంతటి అన్యాయమైనా చేయిస్తుంది. ఇది విని నాకే ఇంతలా మండిపోతుంటే నువ్వెలా ఉండగలుగుతున్నావు వీరారెడ్డి? నిన్ను వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను ఎవరు వాడుకుంటున్నారో తెలుసుకో, ఆలోచించుకో వీరారెడ్డి. స్వామి, యుద్ధంలో ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు. నా కొడుకు చనిపోయాడని అందరూ అంటున్నారు. భయంగా ఉంది. ఈరోజు కార్తీక పౌర్ణమి, జగన్నాథ కొండ మీద దీపం వెలుగుతుంది. ఎక్కడికి నరసింహ? ఈరోజు కార్తీక పౌర్ణమి, కొండ మీద అఖండ దీపం వెలిగించాలి. ఇలాంటి సమయంలో ఇదంతా అవసరమా? అసలే ఆ తెల్లవాళ్ళు నువ్వు చచ్చిపోయావని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కొన్ని వేల కళ్ళు ఎంతో నమ్మకంతో ఆ కొండవైపు చూస్తుంటాయి. మనం గెలిచామని, పోరాటం బతికే ఉందని ఆ కళ్ళకు తెలియాలి. ఇప్పుడు నువ్వు ముఖ్యం, దీపం కాదు. జనం మన మీద పెట్టుకున్న నమ్మకం ముఖ్యం, ఆ దీపం వెలగటం ముఖ్యం. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది నరసింహ. నరసింహారెడ్డి చెప్పింది నిజం, నమ్మకం చచ్చిపోకూడదు. నాకేం కాదు, నన్ను నమ్ము. సిద్ధమ్మా, ఏమండి
సిద్ధమ్మా, సిద్ధమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? అవును, ఈ సమయంలో నువ్వు ఇక్కడేంటి? మీరు వస్తారని నాకు తెలుసండి, మిమ్మల్ని చూడటానికే వచ్చాను. మీకేం కాలేదు కదా? లేదు, నాకు తెలుసు మీకేం కాదు. ఏమైందండి? ఎక్కువ సమయం నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నా మాట వెళ్ళిపో, ముందు పద. దీపం వెలగకూడదు. గజమలాయ్ సిద్ధమ్మా, ఈ దారి ఎవరికి తెలియదు. ఈ గుహలోంచి వెళ్ళిపోటారు. లేదు సిద్ధమ్మా, అక్కడ దీపం వెలగాలి. రేపటి ఈ దీపాన్ని తల్లిగా నువ్వు వెలిగించాలి. అది మనం బతకాల్సింది బంధాల కోసం కాదు, బాధ్యతల కోసం.